హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ నాయుడు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎన్ క్రియేషన్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఒక్కసారి గంట కొట్టారంటే నేను ఇవే వీడియో చేసినా మీ ముందుకు అమాంతంగా ప్రత్యక్షమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్లో ఒక న్యూ కాన్సెప్ట్ రాబోతుంది. ఈ కాన్సెప్ట్ని కూడా ఎంకరేజ్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీకు తెలుసు నాకు డైరెక్షన్ అంటే ఎంత ఫ్యాషనో, అందుకే మీ ముందుకు వస్తున్నాను డైరెక్టర్ స్టైల్తో. సో వెల్కమ్ టు అవర్ న్యూ కాన్సెప్ట్ డైరెక్టర్ స్టైల్. మన డైరెక్టర్ స్టైల్ ఫస్ట్ ఎపిసోడ్లో మన ముందుకు వస్తున్నారు మరెవరో కాదు, దర్శక ధీరుడు సినిమా శిల్పి జక్కన్న. మన టాలీవుడ్ రేంజ్ని అమాంతంగా హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లిన దర్శకుడు, ఎవ్రీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్, హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. మన డైరెక్టర్ స్టైల్ ఫస్ట్ ఎపిసోడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారితో స్టార్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన డైరెక్టర్ స్టైల్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ లక్కీ ఫర్ దిస్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దామా. ఎస్ఎస్ రాజమౌళి అసలు పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఈయన ప్రముఖ ప్రఖ్యాత విలక్షణ బహుభాషా రచయిత వివి విజేంద్ర ప్రసాద్ గారికి మరియు శ్రీమతి రాజానందిని గారులకు 10 అక్టోబర్ 1973 కర్ణాటక స్టేట్లోని రాయచూరు గ్రామంలో జన్మించారు. దర్శకునిగా అఖండ విజయాన్ని ఎనలేని కీర్తి ప్రతిష్టలను సాధించిన మన డైరెక్టర్ పెద్దగా చదువుకోలేదు. తన సొంత ఊరైన కొవ్వూరులో 4th క్లాస్ వరకు, ఏలూరులో ఇంటర్మీడియట్ వరకు తన చదువును కొనసాగించారు. డైరెక్టర్ రాజమౌళి గారు తనకంటే వయసులో 4 సంవత్సరాలు పెద్దదైన రమా రాజమౌళి గారిని వివాహమాడారు. వారికి 2 పిల్లలు, కార్తికేయ మయూష. కార్తికేయ ప్రముఖ నటుడు జగపతిబాబు మేనకోడలైన పూజా ప్రసాద్ని వివాహమాడాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణి రాజమౌళికి అన్నయ్య అవుతారు, పెదనాన్న కొడుకు. బట్ రాజమౌళి గారి భార్య ఎంఎం కిరవాణి భార్య సొంత అక్క చెల్లెలు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, పెద్దవాడైన కిరవాణి చెల్లెల్ని చిన్నవాడైన రాజమౌళి అక్కను వివాహమాడారు. ఇలా ఎందుకు వివాహమాడారో నేను మీకు సంథింగ్ స్పెషల్ ఇన్ డైరెక్టర్లో చెప్తాను. ఇక మన డైరెక్టర్ సినిమా కెరీర్ విషయానికి వస్తే, ఫస్ట్ ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర కొంతకాలం అసిస్టెంట్గా వర్క్ చేశారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు శిష్యరిక బృందంలో చేరిపోయారు. అప్పటికే రాఘవేంద్రరావు గారి దగ్గర చంద్రశేఖర్ ఏలేటి ముల్లపూడి వారు సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. మన రాజమౌళి గారి చురుకుతనం పనిమీద శ్రద్ధ చూసి ఆనాడే రాజమౌళి గారు గొప్ప స్థాయికి వెళ్తారని ఊహించారంట. ముద్దుగా అతన్ని పని రాక్షసుడు అని పిలుచుకునేవారంట. రాజమౌళి గారు మొదటగా ఈటీవీలో ప్రసారమయ్యే శాంతి నివాసం అనే డైలీ సీరియల్కి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2001లో దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణలో స్టూడెంట్ నంబర్1 సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 2003లో వచ్చిన సింహాద్రి సినిమాతో ఆయన ఎనికి తిరిగి చూసుకున్నదే లేదు. ఎస్ఎస్ రాజమౌళి మేకింగ్ స్టైల్ విషయానికి వస్తే, ప్రతి సినిమా ఒక యుద్ధంలా మహాయజ్ఞంలా ఉంటుంది. సినిమా శుభం కాదు పడేసరికి పెద్ద యుద్ధం ముగిసినట్టుంటుంది. వివరంగా చెప్పాలంటే స్టూడెంట్ నెంబర్1 విషయానికి వస్తే చదువు కోసం యుద్ధం, సింహాద్రిలో అక్క కోసం అక్క కూతురు కోసం యుద్ధం, సైలో గ్రౌండ్ కోసం, ఛత్రపతిలో అమ్మ కోసం వారి బ్రతుకుల కోసం, విక్రమార్కుల్లో పాప కోసం, యమదంగలో ప్రేయస్ కోసం ఎముడితోనే యుద్ధం, మగధీరలో ప్రేమ కోసం కాలంతోనే యుద్ధం, మర్యాద రామన్నలో ప్రాణం కోసం పొలం కోసం, రాజన్నలో ఫ్రీడమ్ కోసం, ఈగలో ఈగ రూపంలో మనిషితోనే యుద్ధం. ఇక బాహుబలి సిరీస్ విషయానికి వస్తే అమ్మ కోసం రాజ్యం కోసం యుద్ధం. ఇలా రాజమౌళి సినిమాలో హీరోలు యుద్ధం చేస్తూనే ఉంటారు, కారణం ఏదైనా యుద్ధం మాత్రం కామన్. ఇంకా చెప్పాలంటే రాజమౌళి సినిమాలో హీరో ఒక సామాన్యుడు, కానీ విలన్ మాత్రం 100 తలల రావణుడు. అయినా హీరోనే గెలిపిస్తాడు, మన మనసులు గెలుచుకుంటాడు. దట్ ఈస్ ద మేకింగ్ స్టైల్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి. ఒక సినిమాకు స్టార్టింగ్, ఇంటర్వెల్, క్లైమాక్సే ప్రాణం. మన రాజమౌళి గారు సినిమాను చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేస్తారు.
అది ఒక డైలాగ్తో కావచ్చు, లేదా సీన్తో కావచ్చు, లేదా ఒక భయంకరమైన ఫైట్తో కావచ్చు. కానీ ఏది ఏమైనా సినిమాకు అదే ప్రాణం. సింహాద్రి. 10 మంది చల్లగా ఉండటానికి నేను చావటానికైనా ఒకరిని చంపటానికైనా సిద్ధమే అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. సై. అతి కిరాతకంగా భిక్షు యాదవ్ గ్రౌండ్ కోసం పీకలు కోసే సీన్ తోటి, రగ్బీ గేమ్లో నితిన్ ఫైనల్ గోల్ కొట్టిన సీన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. మగధీర. 400 సంవత్సరాల క్రితం కాలభైరవుడు 100 మంది యోధులతో యుద్ధం చేస్తున్న ఎపిసోడ్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. బాహుబలి. శివగామి ఈపు మీద బాణంగాయంతో నీట మునిగిపోతూ, పరమేశ్వర నా బిడ్డను బ్రతికించు అంటూ ఒక చేత్తో పసి బాహుబలిని పైకెత్తి తాను నీట మునిగిపోయే అద్భుతమైన ఘట్టంతో స్టార్ట్ అవుతుంది. ఇక మన రాజమౌళి సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా 1 ట్విస్ట్లతో అద్దరిపోతుంది. నిజం చెప్పాలంటే నాకు రాజమౌళి గారి సినిమాల్లో క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్ ఎపిసోడే చాలా ఇష్టం. సింహాద్రి విషయానికి వస్తే, పుష్కరాల్లో ఫైట్ జరుగుతున్నప్పుడు సడన్గా ఒక గ్యాంగ్ వచ్చి అరేవో సింగమాల ఎంతో గొడ్డలు విసిరేసేది ఒక ట్విస్ట్ అయితే, సడన్గా భూమిక సింహాద్రిని గడ్డపార తీసుకుని పడవటం 2వ ట్విస్ట్. సై విషయానికి వస్తే, కాలేజీలో ఉన్న ఆర్ట్స్ గ్రూపు సైన్స్ గ్రూపు గొడవ పడతా ఉంటే కాలేజీకి సంబంధం లేని భిక్షు యాదవ్ వచ్చి ఆ గ్రౌండ్ నాది అని చెప్పడం పెద్ద ట్విస్ట్. బాహుబలిలో కట్టప్ప బాహుబలి పాదాన్ని తన నెత్తి మీద పెట్టుకోవడం పెద్ద ట్విస్ట్. ఇంకా బాహుబలి పార్ట్2లో బల్లాల దేవుడు మహిష్మతి మహారాజుగా మరియు బాహుబలి సేనాధిపతిగా ప్రమాణ స్వీకారం చేసే ఘట్టం వర్ణనాతీతం. ఇక రాజమౌళి గారి సినిమాల్లో క్లైమాక్స్ విషయానికి వస్తే, హీరో ఎప్పుడు గెలుస్తాడు, హ్యాపీ ఎండింగే ఉంటుంది. హీరో లవ్లో ఫెయిల్ అవ్వటం, చనిపోవటం, హీరో ఓడిపోవటం అలాంటివి ఉండవు. ఓన్లీ హ్యాపీ ఎండింగ్, యుద్ధం ముగుస్తుంది అంతే. మ్యూజిక్ విషయానికి వస్తే, రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు తన అన్నయ్య కిరణ్ గారే సంగీతం సమకూర్చారు. రాజమౌళి సినిమాకు ఒక భుజం యాక్షన్ అయితే, రెండవ భుజం మ్యూజిక్. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి సిరీస్ వరకు కిరణ్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ప్రతి సినిమాకు ఒక ఎవర్ గ్రీన్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ తప్పకుండా ఉంటాయి. ఇక బీజిఎం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరవాణి గారు ఎన్ని ట్యూన్స్ అడిగితే అన్ని ట్యూన్స్ ఇస్తూనే ఉంటారంట. రాజమౌళిని ఒక్క విషయంలో కూడా బాధ పెట్టిందే లేదంట. ఈగ మూవీలో ఈగ బాధపడే సీన్ ఒకటి ఉంటుంది. ఆ బాధను ఆడియన్స్కి ఎలా తెలియజేయాలని ఆలోచించి కిరవాణి గారిని పిలిచి, అన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈగ బాధపడేది ఆడియన్స్కి అర్థం కావాలని చెప్పారంట. అప్పుడు వెంటనే కిరణ్ గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈగ బాధను ఆడియన్స్కి అర్థమయ్యేలా చేసి సంగీతానికి ప్రాణం, భాష రెండు ఉన్నాయని నిరూపించారు. అంతేకాకుండా కీరవాణి గారి సంగీతం రాజమౌళి సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పటంలో ఏ సందేహమూ లేదు. ఇంతకుముందు చెప్పినట్టు యాక్షన్ తనకు మొదటి భుజం. రాజమౌళి సినిమాలో యాక్షన్ పార్ట్ అద్దరిపోయే రేంజ్లో ఉంటుంది. ఒక సినిమాలో 100 టాటా సుమోలను పేల్చవచ్చు, 1000 తలలు నరకవచ్చు, కానీ అంత మారణహోమం జరగాలంటే అంతకు మించి సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. ఈ విషయంలో రాజమౌళి గారు ఆరితేరిన దిట్టని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఎవరూ లేరు పోటీ. సింహాద్రిలో తన అక్క బ్రా సైజు అందరి ముందు అడిగి తను చెప్పకపోతే పీక కోసి చంపేసిన రౌడీల్ని వెంటబడి చంపి ఆ తర్వాత ఒక దేవాలయంలో దేవుడిలో అభిషేకం చేసుకున్న సీన్ సృష్టించడం కానీ, ఛత్రపతిలో సూర్యుడనే చిన్న కుర్రోణ్ణి రాడుతో కొట్టి జీప్తో గిరగీసి ఈ గిర దాటితే చంపేస్తానని బెదిరించిన హీరో ఆ గిర దాటి పిల్లాన్ని కాపాడే సీన్ కానీ, విక్రమార్కుడు సినిమాలో ఎస్ఐ భార్యను విలన్ తీసుకెళ్లి అనుభవిస్తూ ఎస్ఐ విలన్ ఇంటికి వెళ్ళి తన భార్యను గురించి అడుగుతుంటే పిల్లలు అమ్మను చూసి నాన్న అమ్మ అదిగో అని చెప్పినా తల పైకెత్తలేని పరిస్థితిని సృష్టించాలన్నా, రాజన్నలో ఆడపిల్ల పైట పట్టుకొని వాటి బరువుకు పన్ను అడుగుతుంటే మగాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో దీనంగా మోకాల మీద కూర్చున్న సీను సృష్టించాలన్నా, బాహుబలి పార్ట్1లో తన తల్లిని తీసుకెళ్తుంటే బల్లాల దేవుడు కొడుకొచ్చి మగాడు కనపడితే చాలు వాడితో వెళ్తావా అని అంటే వాడి తల నరికే సీన్ సృష్టించాలన్నా, పార్ట్2లో గుడికెళ్ళి ఆడవారిని అసభ్యంగా తాకే సేనాధిపతి తల నరికే సీను సృష్టించాలన్నా ఒక్క రాజమౌళికే సాధ్యం. ఇలాంటి బలమైన భావోద్రేకమైన సన్నివేశాలు సృష్టించాలంటే అది మన జక్కన్నకే సాధ్యం. ఇందుకుగాను ఆయన ఎంచుకున్న ఒకే ఒక ఆయుధం విలన్స్ని తన సినిమాలో భయంకరమైన బలవంతులుగా చూపించటమే. రాజమౌళి
నవల్ గారి సినిమాలో స్పెషల్ అనగానే మనకు గుర్తొచ్చేది విలన్స్ ని చంపడానికి హీరో వాడే ఆయుధం. ప్రతి సినిమాలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఓన్లీ హీరోకి మాత్రమే కాకుండా విలన్స్కి హీరోయిన్కి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లు ఇస్తాడు. ప్రతి సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను అందిస్తారు, తన అన్నయ్య కిరవాణి అద్భుతమైన మ్యూజిక్ను అందిస్తారు. మన రాజమౌళి గారు కొన్ని సీన్స్ని స్టైల్గా కాపీ కొడతారు, అది తెలుగు సినిమా అయినా కావచ్చు ఇంగ్లీష్ సినిమా అయినా కావచ్చు. కాపీ కొట్టిన సీన్స్ని తనదైన స్టైల్లో ప్రజెంట్ చేయటంలో ఆయన దిట్ట. సై మూవీలో నితిన్ అలా పరిగెట్టుకుంటూ వచ్చి మెడ మీద గుద్దే సీను ఎగ్జాక్ట్గా ఒక ఇంగ్లీష్ సినిమాలోంచి కాపీ కొట్టారు. శివ సినిమాలోని చైన్ ఫైట్ని స్టూడియో నెంబర్ 1 ఫస్ట్ ఫైట్లో ఎగ్జాక్ట్గా యూజ్ చేశారు. సెకండ్స్తో సహా పేపర్ మీద రాసుకొని ఆ ఫైట్ని డిజైన్ చేశారని శివ 25th ఇయర్ సెలబ్రేషన్ ఫంక్షన్లో స్వయంగా ఆయన చెప్పడం ఆయన గొప్పతనం. శైలో భిక్షు యాదవ్ ముందు మనుషుల పీకలు కొయ్యటం, బాహుబలిలో శివగామి ముందు మనుషుల పీకలు కొయ్యటం కామన్గా ఉంటుంది. అలాగే ఛత్రపతిలో మరియు బాహుబలిలో అన్నదమ్ముల పోరు కామన్గా ఉంటుంది. రాజమౌళి గారి గురించి చివరిగా ఒక్క మాట. మనం ముందుగా చెప్పుకున్నట్టు రమా గారు పెళ్లి చేసుకొని ఒక బాబు పుట్టాక భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింట్లో ఉన్న ఆమెను చూసి మంచి మనసుతో పెళ్లి చేసుకున్న సంఘ సంస్కర్త. కార్తికేయ తనకు పుట్టుకపోయినా తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్న సహృదయశాలి. మహేష్ను దత్తత తీసుకున్న మహోన్నత వ్యక్తి. ఒక్క మాటలో చెప్పాలంటే తన సినిమాలోని హీరోల కంటే తాను నిజ జీవితంలో పెద్ద హీరో. దట్ ఈజ్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ వీడియో గేమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.